రాష్ట్రంలో జరిగిన ప్రతి మార్పుకు ప్రతినిధి ఆయనే. ఎవరు సరే తెలంగాణ పోరాటంలో ముందంజలో ఉన్నాడు ఆయన, తెలంగాణ గురించి ఒక పార్టీ. నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ మంచి ఉద్యమకారుడు, మంచి పరిపాలకుడు కాదు. ఇంకెవరు పరిపాలకుడు అయితే బాగుండదు మరి? విద్యావంతుడు కావాలి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా విద్యావంతుడు కావాలి, సమాజం పట్ల బాధ్యత ఉన్నోడు కావాలి. కేసీఆర్ ఎంఏ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు కేసీఆర్ ఎంఏ పొలిటికల్, ఆయనకున్నంత సబ్జెక్టు నాలెడ్జ్, ఆయన చదివిన పుస్తకాలు ఎవరైనా చదివారా? నేనేమంటున్నా, కేసీఆర్ గనక ఆయనకు తెలంగాణలో అనువనం గురించి పట్టుంది, మీకు కేసీఆర్ అనువనం గురించి పట్టుంది, ఏ జిల్లాలో ఎక్కడ ఏ మండలంలో ఏ నియోజకవర్గంలో ఏముంది, కేసీఆర్ ఆయన ఆహాభావాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆయన చతురత, అవన్నిటినీ అనువనం అవపోసన పెట్టినాను నేను. ఓ మనిషి ఒక పదాన్ని ఎట్లా చెప్పాలనుకుంటాడు, అత్యంత కష్టమైన పదాన్ని అత్యంత ఈజీగా, అత్యంత ఈజీ విషయాన్ని అత్యంత కష్టంగా. కేసీఆర్ ను మించిన వాళ్ళు, తెలంగాణ అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవరున్నారు తెలంగాణలో? కేసీఆర్ ను మించిన వాళ్ళు లక్ష మంది ఉన్నారు. ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ కంటే గొప్పవాడు. అవకాశం వచ్చానికి రాకున్న చతురత, చాణక్యం ఎవరికన్నా మందిని ముంచే చతురతనా? మందిని ముంచే చతురత, మందిని ముంచే చేత కాదు, పక్క రాష్ట్రాలను లేకపోతే తెలంగాణ వ్యతిరేక శక్తులను ముంచే చేతరత అనుకోండి. నేను చెప్తున్నాగా, పాకిస్తాన్ బార్డర్ కేసీఆర్ దోలిచ్చినా అవతల పాకిస్తాన్ కూడా మభ్య పెట్టి ఆయన గన్ ఎత్తుకొచ్చే రకం ఈయన. ఆ తెలివి మంచిదే కదా, ఆ తెలివి ఆయన అన్నాడు బక్క పల్చనోడు ఇది ఇంత ఇక్కడ వరకు తీసుకొస్తాడా అని. నేనేం మంచి ఉద్యమకారుని చెప్తా ఉన్నా, అదే కేసీఆర్ అనే వ్యక్తి మొత్తం 3.5 కోట్ల మంది కలిసి కొట్లాడిన తెలంగాణలో నాయకత్వం స్థానంలో కొద్ది రోజులు తిరిగినటువంటి వ్యక్తి. ఇదే కేసీఆర్ చెప్పింది కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రకటన చేసిన మరుక్షణం రోజు గులాల్ జల్లుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది మాట, ఈ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల స్వప్నం, ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యోగస్తుల ఫలితం, ఈ తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్ణాల కొట్లాట అని కేసీఆర్ చెప్పినటువంటి మాట. మరి ఇవాళ ఎందుకు మారిపోయింది ఆ మాట? నేనే తెచ్చినా అని చెప్పడం దేనికి? తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తెచ్చుడో కాంగ్రెస్ ఇచ్చుడో కాదు, ఇది ఈ రాష్ట్ర ప్రజల కష్టం. ఇది అందరు కష్టపడ్డారు, కష్టపడ్డారు. ఆ మాట చెప్పు, ఆ మాట చెప్పు. మా నాయన సావు నోట్లో తలకాయ పెట్టి వచ్చింది అంటే, స్వాతంత్రం వచ్చిందంటే స్వాతంత్రం. నేనేమంటున్నా, దానిలో కూడా గాంధీ క్రెడిట్ దక్కింది. నేనేమంటున్నా, నెహ్రూ అందరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరి రోల్ ఉంది, భగత్ సింగ్ రోల్ ఉంది, అహింస అహింస అందరి రోజులు ఉంది దీనిలో కూడా. ఇప్పుడు దీంట్లో తెలంగాణ జాతి పితానలేమా కేసీఆర్? ఎవరిని? తెలంగాణ జాతి పితా, జాతి కుక్క అనొచ్చు, ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే. మీరు మళ్ళీ తిట్టా అన్నారు, మళ్ళీ ఎందుకు? కావలి కుక్కగా ఉంటాడు కదా, కావలి కుక్కగా నేను ఉంటాను ముఖ్యమంత్రి గారే చెప్పిన తర్వాత. కేసీఆర్ తిట్టాను, మళ్ళీ నేనెందుకు?